హాయ్ ఎవ్రీవన్, నేను శుభ. ఇవాళ వీడియో అమృత్సర్ లో నా ఫుడ్ టూర్ విశేషాలు అన్నమాట. పంజాబీ ఫుడ్ సూపర్ ఉంటదని ఊరికే అన్నారు, నాకు కూడా చాలా ఇష్టం. ఇప్పుడు సుర్జీత్ ఫుడ్ ప్లాజాకి వెళ్తున్నాము. ఇక్కడ ఒక షెఫ్ పెట్టిన రెస్టారెంట్ ఇది, చూద్దాం ఎలా ఉంటుంది. చిన్న రెస్టారెంట్ ఇది, చూడటానికి కూడా చాలా సింపుల్ గా ఉంటుంది. ఈయనే ఈ రెస్టారెంట్ ఓనర్, సుర్జీత్ అంకుల్. అంకుల్ అయితే అసలు సూపర్ అంకుల్ అంకుల్ అన్నమాట. ఫస్ట్ పనీర్ టిక్కా తినుచుద్దాము. పనీర్ ఎంతో సాఫ్ట్ గా టేస్టీగా ఉందో, ఎన్ని ఫ్లేవర్స్ తెలుస్తున్నాయి అందులో. ఈ వెజ్ కబాబ్ అయితే నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది. చూడండి, కట్ చేసేటప్పుడు ఎంత సాఫ్ట్గా ఉందో. ఇంత చిన్న కబాబ్లో ఎన్ని ఫ్లేవర్స్ ఉన్నాయో. జింజర్ ఉంది, చిల్లీ ఉంది, బీన్స్ ఉన్నాయి, టొమాటోస్ ఉన్నాయి. ఇది కపిల్ దేవ్ అంకుల్ కోసం పంపించిన బ్యాట్. ఎవ్రీ బైట్ ఆఫ్ ఫుడ్ హియర్, కీప్ ఇట్ అప్. యే ప్రశాంత్, ఓ Chef Prashant, I appreciate the way you have extended your hospitality by providing and feeding finger licking food. This is true, uncle. Ye lo, ye Sanjeev Kapoor ka paon. Oh, fantastic food, super hospitality, best in Amritsar. No, no, sorry, best in India. Best in India. వీళ్ళే కాదు, మన వెంకీ మామ కూడా ఫ్యానే ఈ అంకుల్ ఫుడ్ కి. మెయిన్ కోర్స్ లో ఏం తినాలని మెను చూసి ఆర్డర్ చేయలేదు, జస్ట్ ఆయన అడిగాను. ఈ సర్సొంగ సాగ్ లో అస్సలు ఆయిల్ కనపడట్లేదు, చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుందో. ఇదేమో మక్కీదా రోటీ. ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే, ఇక్కడ ఓన్లీ వన్ రోటీ ఉంది. నేను తినగలిగిందని బట్టి అంకుల్ అంత మాత్రమే ఆర్డర్ చేపించారు. నాకు ఇక్కడ ఫుడ్ అయితే సూపర్ నచ్చింది. ఫుడ్ కన్నా ఎక్కువ అంకుల్ ఇంకా నచ్చారు. అసలు ఒక రెస్టారెంట్కి వచ్చినట్టే లేదు, ఏదో మన చుట్టాల ఇంటికి వచ్చి కూర్చొని తింటున్నట్టుంది. అంకుల్ వచ్చి పక్కన కూర్చొని ఉన్న ఆప్షన్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి మనకేం కావాలో తెలుసుకొని బట్టి ఎంత కావాలో అంత మాత్రమే తెప్పిస్తున్నారు. అమృత్సర్ వస్తే మాత్రం ఇక్కడ డెఫినెట్గా తినెళ్ళండి, అంకుల్తో మాట్లాడెళ్ళండి. అప్పుడు బస్ కాన్ సా ఐటమ్ గజబ్ హే. మన నెక్స్ట్ స్టాప్ కేసర్ ధాబా. ఇది 100 ఇయర్స్ ఓల్డ్ రెస్టారెంట్ అన్నమాట. వెళ్ళేటప్పటికే బాగా ఆకలేస్తుంది, సో ఇంకా ఆలోచించే ఓపిక లేక వీళ్ళ థాలి ఆర్డర్ చేశాను. యాక్చువల్లీ అయితే ఇక్కడ ఫుడ్ అంతా బాగుంటది, కానీ థాలి కొంచెం ఎక్కువ ఫేమస్. ఈ థాలిలో దాల్ మఖనీ ఉంటది. ఇది 12 అవర్స్ పాటు నెయ్యిలో కుక్ చేస్తారు, అదే దీని స్పెషాలిటీ. టేస్ట్ కూడా బాగుంది. నాకు బాగా నచ్చింది అయితే ఇక్కడ లస్సీ. గోల్డెన్ టెంపుల్ దగ్గరలో గురుదాస్ రామ్ జిలేబీ షాప్ ఉంది. సూపర్ ఉన్నాయి జిలేబీ, ఎందుకంటే ఇదంతా నెయ్యితో చేశారు అండ్ క్రిస్పీగా భలే ఉంది. నెయ్యి చూడండి, కింద కారుతుంది కూడా. చాలా బాగుంది. గులాబ్ జామున్ కూడా భలే ఉంది. ఇక్కడ గియానిటీ స్టాల్ లో ఉన్నాము. సూపర్ నాయిసీగా ఉంది. సమోసా తెప్పించుకుంటాం. యోపల పొటాటో ఫిల్లింగ్, చిల్లీ అన్ని బాగా ఉన్నాయి. స్పైసీగా ఉంది కానీ కొంచెం షుగర్ తక్కువైంది. యాక్చువల్లీ అసలు వేసినట్లేదు, సో మనమే కొంచెం యాడ్ చేసుకుందాం. ఇప్పుడు చాలా బాగుంది. ఇలాంటి ఫ్లేవర్ బాదం అంటే తెలుస్తుంది. ఫ్రెండ్ పూజాకి చాలా ఇష్టం. ఇంత అయితే మాత్రం తను ఇక్కడే సెటిల్ అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ స్టాప్ బ్రిజ్వాసీ చాట్. ఇది గియానిటీ స్టాల్ నుంచి జస్ట్ 1 మినిట్ వాక్ అంతే. Thank you.
చూడటానికి తెలియట్లేదు కానీ నాకు ఇక్కడైతే ఒక్కటి కూడా నచ్చలేదు. మనకి రోడ్డు మీద చాలా స్వీట్ పొటాటోస్ అమ్మే బళ్ళు కనిపిస్తాయి. బేసిక్ గా స్వీట్ పొటాటోస్ ని బాయిల్ చేసి దానిపైన చాట్ మసాలా వేసిస్తారు. బాగుంది. ఇప్పుడు ఆమ్ పాపడ్ టేస్ట్ చేయడానికి లుబియారామ్ షాప్ కి వచ్చాము. అది ఏంటో అసలు తెలుసుకుందాం పదండి. ఆమ్ పాపడ్ అంటే నేను మ్యాంగోస్ తో చేసిన వెరైటీ అప్పడం ఏదో అనుకుని వెళ్ళాను. బేసిక్ గా ఈ మనం అప్పుడప్పుడు చప్పరిస్తూ ఉంటాం కదా, పుల్లగా తీయగా ఉండేవి అలాంటివి అనమాట. కానీ రకరకాల అట్టో చేస్తారు, దానిమ్మ గింజలు, చింతపండు ఇలా. రామ్ లడ్డు, ఆమ్ పాపడ్కి చిటోరి, ఇసుకొని నింబు ఊర మసాలా టేస్ట్ కడిగి మిక్స్ బాక్స్ 360 రూపాయ కా 1 కిలో. इसमें मीठा आम पापड़ आएगा, काले वाला आएगा, फिर ड्राई आम पापड़ आएगा, राम लड्डू आएगा, और आम पापड़ की चटोरी, और स्वीट इमली, और आम पापड़ का पेड़ा जो मैंने अभी आपको टेस्ट कराया. सो ये पापड़ मनंती ने पापड़ ला लेदु, इन चला डिफरेंट एंड ये इधर पक्कन ఒక చిన్న బండి కూడా ఉంది, అక్కడైతే మసాలా సన్ని యాడ్ చేసి ఇంకా టేస్టీగా ఇస్తారు. సేమ్ చీజ్. వైష్ణవ్ ఫుడ్ షాప్ వచ్చాము. ఇక్కడ పన్నీర్ పకోడా ఇంకా బింజాల్ పకోడా టేస్ట్ అయిపోతున్నాం. ఇంకా ఆల్మోస్ట్ నా ఫుడ్ రెండుకి వచ్చేసింది. వన్ పీస్ బింజాల్ పకోడా ఇంత పెద్దగా ఉంటుందని తెలియక నేను ఒక ప్లేట్ ఆర్డర్ చేద్దాం అనుకున్నాను. అప్పుడు 5 or 6 వచ్చాయి, నేను తినలేకపోయేదా. బింజాల్ పకోడా భలే ఉంది, ఆయిల్ ఎక్కువగా ఉంది. కానీ వైష్ణవ్ ఫుడ్ షాప్ మిస్ అయ్యే ఛాన్స్ ఉంది. నిన్న దీని పక్క నుంచే వెళ్ళాను కానీ మిస్ అయ్యి, ఎందుకంటే అది కొంచెం లోపలికి ఉంది. ఒకవేళ మీరు దీని కోసం ఎట్టితే నావెల్టీ స్వీట్ షాప్ పక్కన కొంచెం లోపలికి ఉంటుంది, ఇది జస్ట్ పక్కనే. ఇప్పుడు నావెల్టీ స్వీట్ షాప్ లో లాస్ట్ ఇంకా గాజర్ హల్వా ట్రై చేసి వెళ్ళిపోతాను. ఇక్కడ అయితే చాలా స్వీట్స్ ఉన్నాయి, నాకు ఏదో తినడానికి టైం లేదు, స్పేస్ కూడా లేదు. ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఇక్కడితో నా అమృతసర్ ఫుడ్ టూర్ అయిపోయింది. మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.